Good morning, welcome back. This is your Mario Paul. So far, after switching over to the tenses, we encountered two different points. Simple past tense. When you speak about I like blue color. Okay, it's a natural action, daily action, regular action, routine action, universal action, and of course, usual actions. My mother cooks delicious biryani, regular action. My dad reads newspaper, regular action. They watch Mughal Rai Kuli channel. This is regular action. Of course, it is not a channel, it is TV serial. I watch National Geographic channel. You watch National Geographic channel. They watch National Geographic channel. So this is the simple present tense, the action that takes place regularly. When you speak about present continuous now action, at this moment, at this juncture, you see what my kya kar raha hoon. I am taking class. She is listening to my class. They are going to market. This is what happening at present. And the present perfect just happened. Though it happened in the past and still we feel its impact on us. I have taken a cup of coffee. ఇప్పుడే హీ హ్యాస్ రిటన్ అ పోయమ్ ఇప్పుడే జరిగింది అండ్ నౌ టుడేస్ టాపిక్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఓకే దిస్ వన్ ఈస్ యూస్డ్ వెన్ యూ స్పీక్ అబౌట్ ద థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ లేక్ ఇట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ టెన్స్ గతంలో ప్రారంభమైనటువంటి పని మేబీ ఎనీ గివెన్ పాస్ట్ టెన్స్ స్టార్ట్ అయింది ఇప్పటికీ ఆ పని కంటిన్యూ అవుతూనే ఉన్నది ఓకేనా సో ఐ స్విచ్డ్ ఆన్ ద ఫ్యాన్ అట్ అబౌట్ 7:00 ఇన్ ద మార్నింగ్ ఇప్పుడు దాదాపు 8 అవుతుంది అంటే 7:00 అన్న పాస్ట్ టెన్స్ లో స్టార్ట్ అయినటువంటి ఫ్యాన్ ఇప్పటికీ కూడా ఇట్ తిరుగుతూనే ఉన్నది నేను నా క్లాసెస్ మే 24 స్టార్ట్ చేశాను ఇప్పటికీ ఆ పని కంటిన్యూ అవుతూనే ఉన్నది ఆ క్లాస్ ఓకేనా అతడు పొలం దున్నడానికి పొద్దున 5 గంటలకు పోయాడు ఇప్పటికీ అతను పొలాన్ని దున్నుతూనే ఉన్నాడు ఓకేనా ఈ పలానా సీరియల్ ఎప్పుడో దాదాపు 2019లో స్టార్ట్ చేసే వాచ్ చేయడం ఈవెన్ నేను దాన్ని వాచ్ చేస్తూనే ఉన్నాను ఆ విధంగా గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ జరుగుతున్నటువంటి పని అన్నమాట ఓకేనా దట్ ఇస్ వాట్ వి కాల్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యాక్షన్ బిగన్ ఇన్ ద పాస్ట్ still going on. Say for example past 2020 and now present 2021. Say this is January 20 and this is June 21. 6 a.m. ఇప్పుడు 8 a.m. అంటే పాస్ట్ టెన్స్ పీరియడ్ లో ఒక పని స్టార్ట్ అయింది ఇప్పటికి కూడా అదే పని మీరు మాట్లాడే టైం కూడా ద సేమ్ వర్క్ ప్రొసీడ్ గోయింగ్ ఆన్ ఇప్పటికి జరుగుతున్నారు దీనిని మన స్ట్రక్చర్ ఎలా రాస్తామంటే ఫస్ట్ వన్ ఇస్ ఐ వి యు దే ఇదంతా ప్లూరల్లోకి వస్తారన్నమాట హ్యావ్ బీన్ రీడింగ్ ఎప్పుడో జరుగుతూ ఉంది నేను సాక్షి న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను ఎప్పుడు మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ చేశాను ఇప్పుడు 10 అవుతాను ఇంకా నేను చదువుతూనే ఉన్నాను వీ హ్యావ్ బీ ఇదే ఏరియాలో మేము ఎప్పుడు 2005లో వచ్చాము ఇప్పటికీ ఇదే ఏరియాలో మేము నివసిస్తూ ఉన్నాము నువ్వు కరాటే దాదాపు నవంబర్లో జాయిన్ అయ్యావు కరాటే క్లాసు ఇది జూన్ ఇప్పటికీ నువ్వు కరాటే క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉన్నావు డే 2017లో వాళ్ళు కాటన్ మిల్లో జాయిన్ అయ్యారు ఇప్పటికీ వాళ్ళు కాటన్ మిల్లో లేబర్గా పనిచేస్తూనే ఉన్నారు అంటే ఏంటిది గతంలో స్టార్ట్ అయింది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట ఇక్కడ ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పదలుచుకున్నారు ఫస్ట్ వన్ ఇస్ సిన్స్ ఇంకొకటి ఫర్ సిన్స్ ఇస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ టైం దిస్ ఇస్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ టైం when you are sure of the date time or month or day or year or whatever it is manam em use chestamo since
కరెక్ట్ 6 గంటల వర్షం స్టార్ట్ అయింది. సిన్స్ 6 AM ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్. సిన్స్ 10 o'clock హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్. సిన్స్ June 1st హీ హ్యాస్ బీన్ అటెండింగ్ ద క్లాసెస్. సిన్స్ 2005 హీ హ్యాస్ బీన్ స్టేయింగ్ ఇన్ దిస్ హౌస్. సిన్స్ 2000 యూ హ్యావ్ బీన్ అటెండింగ్ ద క్లాసెస్. ఆ విధంగా ఖచ్చితమైన సమయం వచ్చినప్పుడు మనం సిన్స్ ఉపయోగిస్తాం. 400 అందాజ ఏ పీరియడ్ దాదాపు 3 సంవత్సరాల నుంచి, బహుశా 6 గంటల నుంచి, బహుశా 20-30 మినిట్స్ నుంచి, దాదాపు 4-5 ఏళ్ల నుంచి. ఆ విధంగా వెన్ యూ వాంట్ టు మెన్షన్ ద పీరియడ్ ఇన్ రఫ్ వి యూస్ ఫర్ అవర్. ఓకేనా? ఈ నెగిటివ్ హ్యావెంట్ దీనికి చాలా తక్కువ ఉపయోగిస్తుంది. దిస్ కన్స్ట్రక్షన్ ఇస్ యూస్ వెరీ రేర్. ఐ హావెంట్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, నీ కోసం నేను ఏం వెయిట్ చేస్తూ ఉండడం లేదే అని అంటాం. తక్కువ ఉంటాం, ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ యూ అది కల్పిస్తాం. సో నౌ వెన్ యూ స్పీక్ అబౌట్ ద సింగ్యులర్ పర్సన్ హీ షీ ఇట్ అండ్ వాట్ డు వి యూస్ హ్యాస్, నెగిటివ్లో హ్యాసెంట్, బీ playing, carries. Again here you use for or since. Okay, దాదాపు అందాజ 2-3 గంటల నుంచి ఆ అమ్మాయి క్రికెట్ ఆడుతూ ఉంది. ఆ అబ్బాయి దాదాపు 3-4 నెలల నుంచి వాడు భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఆ ఫ్యాన్ దాదాపు ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నది. నిన్న రాత్రి మొదలైంది, ఇప్పటికీ వర్షం పడుతూనే ఉంది. అంటే నిన్న రాత్రి స్టార్ట్ అయింది వర్షము అండ్ నౌ ఇట్ ఈస్ రెయిన్ అనమాట. ఇప్పటికి కూడా పడుతుంది అనమాట. కాబట్టి జనరలీ డోంట్ కాల్ రెయిన్ ఈస్ ఫాలింగ్, ఇట్ ఈస్ రెయినింగ్. ఇట్స్ రెయినింగ్. ఓకేనా? మై ఫాదర్ హ్యాస్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ సిన్స్ 7 in the morning. లేదా మై ఫాదర్ హ్యాస్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ ఫర్ 30-40 మినిట్స్. ఫర్ అంటే అందాజ పీరియడ్ కదా. ఈ విధంగా అనమాట అతను నీ కోసం వెయిట్ చేస్తాడు. ఫస్ట్ అండ్ యూ హ్యావ్ మిస్టేక్, హీ హాజంట్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, హీ హాస్ బీన్ వెయిటింగ్ ఫర్ హిస్ పేరెంట్స్. నీ కోసం అనుకుంటున్నావా పొద్దుగాల నుంచి బస్ స్టాండ్ వెయిట్ చేస్తాడు? నో, హీ హాస్ బీన్ వెయిటింగ్ ఫర్ హిస్ పేరెంట్స్. ఐ సా యూ ఎట్ 10 o'clock ఇన్ ద బస్ స్టాప్ అండ్ ఐ డెఫినెట్లీ డైరెక్ట్లీ ఆస్క్ హే వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్ యువర్ హియర్ సార్, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ద బస్. మళ్ళీ 2 hours తర్వాత మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చాను నేను. మళ్ళీ టూ అవర్స్ అసలు బస్ స్టాండ్ అదే ప్లేస్లో కనిపిస్తున్నావు. అప్పుడు నువ్వు ఐఆమ్ వెయిటింగ్ ఫర్ ద 1:30 బస్ అనకూడదు. సార్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 1:30 బస్. ఎందుకు? 10 o'clock నుంచి 12 వరకు అదే బస్ స్టాప్లో అదే ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తున్నావు. కాబట్టి జనరలీ వాట్ డు వి యూస్? ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్. దీని యొక్క క్వశ్చన్ ఫామ్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఎవరు అడగడానికి దయని చేయరు. దీన్ని ఎట్లా ఉపయోగిస్తారంటే సిన్స్ లేదా ఫర్. హౌ లాంగ్, ఇక్కడేమొస్తుంది? హీ షీ ఇట్. ఓకే, is it visible? Okay, so since how long have you been waiting? I think the board is not clear, let me put it here. Since how long have you been using Dove soap cake? Soap cake antamari. Since how long have you been using Dove soap cake? ఎంత కాలం నుంచి నువ్వు సోప్ యూజ్ చేస్తున్నావు? సిన్స్ హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ యూజింగ్ డవ్ షాంపూ? ఓకే, చిరంజీవి ఎంతకాలం నుంచి నటిస్తూ ఉన్నాడు? చిరంజీవి ఏకవచనం కదా. సో వెన్ యూఆర్ స్పీకింగ్ అబౌట్ ఏకవచనం, యూ టేక్ ద సపోర్ట్. ఎస్, సిన్స్ హౌ లాంగ్ హ్యాస్ చిరంజీవి బీన్ యాక్టింగ్? మోడీ ఎంతకాలం నుంచి పరిపాలిస్తున్నాడు? సిన్స్ హౌ లాంగ్ మోడీ హ్యాస్ మోడీ బీన్ ruling India?
Since how long has Kiran been suffering from fever? Since how long have you been wearing this shirt? Since how long have you been using these glasses? Since how long have they been staying in this house? Since how long your parents have been staying in the village? And since how long have I been teaching? Idi ante eppudu nunchi jarugutu undi, since or for another? Answer can be since leda for you chesaru anta. Okay na, simple question. Since how long has Ravi been working as a manager? Answer it. Ravi has been working as a manager since 1990. ee vidhanga we use. So gadichina kaalamlo when you are speaking about the thing that started in the past, began in the past, but like abhi bhi eveno ee kshanam kuda adhe pani jarugutundi. Okay na, I switched on the fan at 6 o'clock in the morning. ఇప్పుడు దాదాపు 10 అయింది, ఇప్పటి కూడా ఫ్యాన్ అలాగే గిర్రని తిరుగుతుంది అన్నమాట. ఫ్యాన్ హ్యాస్ బీన్ రొటేటింగ్ సిన్స్ 6 o'clock. కరెక్ట్ ఎన్ని గంటలకు స్విచ్ ఆన్ చేశారో నాకు తెలియదు అనుకోండి. ద ఫ్యాన్ హ్యాస్ బీన్ రొటేటింగ్ ఫర్ నియర్లీ రఫ్లీ అందాజా 20 or 30 minutes. ఓకే, దిస్ ఈస్ వాట్ వీ కాల్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై టీచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.